ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం గొప్ప విజయమే అని మీరు ఏమైనా చెప్పొచ్చా? సో మీ అభిప్రాయంతో నేను ఏకీభవించదలుచుకోలేదు. చెప్పండి. 2018 నవంబర్ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంకి ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కూడా మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినాం. పోయినసారి 104 సీట్లు వచ్చినాయి. అయినా మమ్మల్ని కాదని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం ఆ రోజు కర్ణాటకలో అధికారంలో ఉంది. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ రాలేదు. మిజోరాంలో కాంగ్రెస్ వచ్చింది. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చింది. ఏం ఫరక్ పడ్డది మళ్ళీ 3 నెలల్లో? ఏప్రిల్కి రాగానే మళ్ళీ బీజేపీ గెలిచింది కేంద్రంలో. రాజస్థాన్లో ఒక్క ఎంపీ గెలవలేదండి. మధ్యప్రదేశ్లో ఒక్క ఎంపీ గెలిచిరాలు అంటే ఏముంటుందన్న? అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. ఒకవేళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే ఆ ఫలితాన్ని తెలంగాణ ప్రజలకు చూపించకపోయే వాళ్ళ? మీరు తప్పకుండా చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చేస్తున్నారు. పరాజయాన్ని అంగీకరించినాం కదా మేము. ప్రజల ఓట్లు వేసారు, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. వి బ్లెస్ దెమ్. ప్రజల ఆశీస్సులతో మంచిగా పాలించారని మోడీ గారు చెప్పారు. నిన్న ప్రతి టీవీ ఛానల్ చర్చలు కూడా నేను అంతే చెప్పినాను. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించాల్సిందే. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నెరి 104 సీట్ల నుంచి 66 సీట్లకు పడిపోవడం అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక పర్సెంటేజ్ కూడా ఓట్ల శాతం తగ్గలేదు. ఎంత? 36% ఓట్లు. 35.9 వచ్చింది ఈసారి. పోయినసారి 36 ఉండే. 36 ఉంది. ఇప్పుడు 36 ఉంది. ఇప్పుడు ఇవాళ కూడా 36 ఉంది. మరి ఏం చేంజ్ వచ్చింది? పోయినసారికి ఈసారికి చేంజ్ ఎక్కడ వచ్చిందో నేను చెప్తాను. పోయినసారి మాకు 36% ఓట్లతోటి 104 సీట్లు వచ్చినాయి. మాకు కాంగ్రెస్ కి 38.4% ఓట్లతోటి వాళ్ళకి 80 సీట్లు వచ్చినాయి. ఈసారి మమ్మల్ని ఓడించడానికి ఎంఐఎం అక్కడ పోటీ చేయలేదు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని పనిచేసినాయి. జేడీఎస్ పనిచేసింది. పరోక్షంగా కేసీఆర్ గారు పనిచేశారు. ఇంతమంది కలిసి ఏం చేయగలిగారు వాళ్ళు? 4% పెంచగలిగారు ఓట్లు. ఆ 4% ఓట్ల వల్ల ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఎంఐఎం పోటీ చేసింది అక్కడ 0.02%. ఒక సీట్ చేసింది. ఒకటే సీట్ చేసింది అన్న. ఉత్తరప్రదేశ్ లో చేస్తుంది ఎంఐఎం. ఇప్పుడు బీహార్ లో చేస్తుంది, మహారాష్ట్రలో చేస్తుంది, ఆఖరికి పోయి వెస్ట్ బెంగాల్ లో కూడా పోటీ చేసింది ఎంఐఎం. మరి మాకే బీటీఎం అని చాలా మంది చెప్తుంటారు. మరి మా బీటీఎం అని చెప్పి మేము పోటీ చేయించుకోవాలి కదా. ఎందుకంటే కర్ణాటకలో హిజాబ్ వివాదం నడిచింది. కర్ణాటక లోపల అనేక ముస్లింస్ కి హిందీస్ మధ్యలో గొడవలు నడిచినాయి. గౌరీ లంకేష్ లాంటి రిపోర్టర్ల హత్యలు జరిగినాయి. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. నిజంగా ఒకవేళ ఎంఐఎం మా బీటీఎం అయి ఉంటే మేము కర్ణాటకలో కూడా పోటీ చేయించి శుభ్రం గెలిచేవాళ్ళం కదా. సో పీపుల్ నెవర్ చేంజ్ ఇన్ కర్ణాటక. దే ఆర్ విత్ us 36% బజరంగ్ బల్, బజరంగ్ దళ్ నిషేధం అనేటువంటి అంశం. బజరంగ్ దళ్ నిషేధం అనేది మేము మాట్లాడలేము. అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళే కావాలని రెచ్చగొట్టిర్రు. మైనార్టీని దగ్గరికి తెచ్చుకోవడానికి వాళ్ళు కుట్ర చేసిండ్రు. ఆ ట్రాప్ లో మావులు పడ్డారు అంతే. అంతకు మించి ఇంకొక కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బజరంగ్ దళ్ అనేటువంటి నిషేధం, నిషేధం ఏదైతే అది బీజేపీకి బ్యాక్ ఫైర్ కాలేదా? సరే, ఒక సంఘటన ఒక కోణంలోనే చూడాలి. మల్లన్నని అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ కి లాభమైందా నష్టమైందా అని అంటే అది మల్లన్నకు తెలుస్తుంది. తర్వాత టెంపరీగా ఉండే ఫలితాలు వేరే ఉంటాయి, లాంగ్ రన్ లో ఉండే ఫలితాలు వేరే ఉంటాయి. టెంపరీగా టీఆర్ఎస్ నిన్ను అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టి శారీరకంగా మానసికంగా మళ్ళా నన్నటువంటి జైల్లో పెట్టినామని సపోర్ట్లు కొట్టుకుంటున్నాడు. పొద్దుకి మందుదాగా ఆనందపడేటోళ్ళు ఆనందపడుతున్నారు. దానివల్ల మల్లన్నకి ఎప్పుడు లాభం అవుతుంది అంటే రేపు ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు మల్లన్న దిక్కు నిల్చుంటారా, లేదు మల్లన్న తప్పు చేసిండని ప్రజలు అనుకుంటారా అనేది ఎన్నికల ఫలితం 6 నెలల తర్వాత వస్తుంది. కానీ ఈ రోజు నేనేం ఫీల్ అవుతున్నా, నేను ఈ రోజు నేను జైల్లో పెట్టగలిగిన ఇది నా మానసిక ఆనందం. ఆ 4 రోజులు నన్ను తిట్టకుండా ఉంచగలిగిన దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ప్రతి ఇష్యూనన్నా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. కేసీఆర్ అన్నట్టయినా కర్ణాటకలో ఎలక్షన్స్ వస్తున్నాయి. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన రోజు ఆ ఆఫీస్ లో ఆయన పక్క కుర్చీలో కూర్చున్న ఆయన కుమారస్వామి. కుమారస్వామి ఎన్నికలకు ఎందుకోలేదు? ఎందుకు మద్దతు ప్రకటించలేదు? ఎందుకు పైసలు పంపలేదు? కర్ణాటకలో కాంగ్రెస్ కు పైసలు ఎందుకు పంపిండు కేసీఆర్? ఆయన ఆలోచన ఏంది? ఇక కర్ణాటక ఎలక్షన్ నూటికి నూరు శాతం ఫండింగ్ చేసిండు. ఆయనకు బీజేపీని నిలువరించాలనేటువంటి ఒక దురాశ తోటి పోతా ఉన్నాడు ఆయన. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కర్ణాటకలో అందరూ కలిసారు. పరోక్షంగా జేడీఎస్ ఇలా ఓట్ల శాతం తగ్గింది. ఎవరిదన్నా ఇందాక నువ్వు ఎంత శాతం తగ్గింది?
దాదాపు 13.3%, 4% పోయిన సారీలు 18% ఉన్నారండి, 18+ ఉన్నారు. ఈ తగ్గింది ఎటువైందన్నా గీడికే వచ్చింది. వీళ్ళు 38 కెళ్ళి 42.9 వచ్చారు అండి, దాదాపు 5% పెరిగింది. తగ్గింది ఎవరిది? జేడిఎస్ నుంచి ఇటు కన్వర్షన్ వచ్చింది. ఇలా పోయినసారి 36 ఉంది, ఈసారి 36 ఉంది. మాకేం చేంజ్ రాలేదు. ప్రజల మధ్య లోపల మేము ఇంకా పెరగలేకపోయినాం. బట్ వేర్ వీఆర్ వే స్టూడ్ దేర్. ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, 1985 నుంచి మీరు చార్ట్ తీసుకుంటే రాజస్థాన్ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, తమిళనాడు 1 టైం మొన్న ఒకసారి జయలలిత బతికున్నప్పుడు సెకండ్ టైం అధికారం